దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీడియాలో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఇస్తున్న సమాచారాన్ని ఆధారం చేసుకుని ఏదో జరిగిపోయిందిలే అనుకుంటాం. కానీ అసలు ఆ సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళి చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అయ్యయ్యో ఇంత ఇదిగా ఎట్లా దిశ, అంటే పేరు పోలీస్ కమిషనర్ వారు ప్రియాంక రెడ్డి కాదు దిశ అనే పేరు మీదుగా మార్పు చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. అందువల్లే ఆ పేరునే ఉపయోగించడం ధర్మం. తను అంటే నేను అసలు ముందు ఇన్సిడెంట్ జరగకముందు పేపర్లో చదివింది టీవీలో చూసిన ప్రకారం ఒక సినారీ ఏదో ఉంది, ఏదో అక్కడ అసలు కనీసం ఏది హెల్ప్ చేయడానికి కూడా ఎవరికి అవకాశం లేదేమో అన్నట్టుగా అనుకున్నా. కానీ ఆ మెయిన్ రోడ్డు పక్కన వాతావరణం చూస్తే టోల్ ప్లాజా తోళ్లకుంట టోల్ ప్లాజా అనేది కర్నూలు హైవే మీద ఉంది. శంషాబాద్ కర్నూలు నుంచి మనం సిటీకి వస్తుంటే హైదరాబాద్ కి శంషాబాద్ దాటగానే 1.5 కిలోమీటర్ టౌన్ దాటిన తర్వాత మనకి ఆ తోళ్లకుంట టౌన్ టోల్ ప్లాజా అనేది వస్తుంది. అక్కడ నుంచి ఒకవైపు ఇటు గచ్చిబౌలి రింగ్ రోడ్డు సైడ్ రావచ్చు, ఇంకొక వైపు అటు వేరే రూటు వెళ్ళొచ్చు. అటు హైవే విజయవాడ హయత్ నగర్ అక్కడ అటు కనెక్ట్ అవుతుంది అది. ఆ రోజున బుధవారం రోజున తను విధులు ముగించుకుని, అంటే దిశ తను పనిచేసేది శంషాబాద్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొల్లూరు అనే గ్రామంలో, ఒక అది గ్రామం ఎక్కడో బాగా డీప్ ఫారెస్ట్ లో ఉంది, అది బాగా మంచి విలేజ్. అటు ఆ విలేజ్ కూడా మేము వెళ్ళడం జరిగింది. ఆడ తను పనిచేసే కలీగ్స్ తో మాట్లాడటం జరిగింది, ఆ గ్రామస్తులతో మాట్లాడటం జరిగింది. ఆ వీడియోస్ కు సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. తర్వాత దిశాని జరిగిన సంఘటన ప్లేస్ నేను షూట్ చేయడం జరిగింది. అది మీరు ఈ వీడియోలో మీకు సైలెన్స్ మోడ్ లో పక్కన కనిపిస్తుంటుంది. సో వాళ్ళ ఇంటి ముందు కూడా, వాళ్ళ ఇంట్లో ఆ రోజున మేము వెళ్లిన రోజు తెలుగు టీవీ అఫీషియల్ కి అంటే కవర్ చేద్దాం అసలు డీప్ గా ఏం జరిగింది వాస్తవంగానే ఒక ఆసక్తితో నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజున పేరే అక్కడ మీడియాకి ఎలా లేదు. సిఆర్పిఎఫ్ వాళ్ళు కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అక్కడ బయట కూర్చొని ఉన్నారు. ఏదన్నా ఎవరన్నా వచ్చిపోతూ ఉంటే ప్రముఖులు వాళ్ళని కవర్ చేస్తూ ఆ విజువల్ వాళ్ళ ఛానల్స్ కి పంపిస్తున్నారు. అలాగే మనకి సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ కనపడింది నాకు. ఇంకా వేరే ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తులు సివిల్ డ్రెస్ లో ఉండటం నేను గమనించా. అదర్వైజ్ మేము లోపలికి వెళ్ళడానికి, అంటే వాళ్ళు తీవ్రమైన వేదనలో ఉన్నారు, బిడ్డ పోయిన వేదనలో. నక్షత్ర అపార్ట్మెంట్స్ అని ఫుల్ సెక్యూర్డ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, అది అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసాం. ఆ తర్వాత అటు నుంచి మేము కొల్లూరు వెళ్ళడం అక్కడ అదంతా కూడా వచ్చే చూడటం జరిగింది. తోళ్ళు నేను ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎంత దురదృష్టమో అనిపిస్తుంది మనకి కొన్ని సంఘటనలు. ఈ రోజున దిశ సంఘటన దేశవ్యాప్తంగా అంతా కదిలిస్తుంది, మరి ఆలోచింపజేస్తుంది, ప్రభుత్వాలను కూడా కదిలింపజేస్తుంది, ప్రజలందరినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్ రిలీజియన్ అన్ని వర్గాల వాళ్ళ అందరినీ చిన్న పెద్దలను కూడా మరి కదిలించి వేసినటువంటి సంఘర్షణ. దాంతోపాటు ఈరోజు ఇప్పటి సమాజానికి మహిళలకు మాకు రక్షణ నిమిత్తం ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనే ఒక ప్రశ్నని తుపాకీలాగా లేపి పైకి నిలబెట్టినాయి. మరి ఇప్పుడు ఏం తీసుకోబోతారనేది, ఏ విధమైన మార్పులు తీసుకురాగలుగుతారు ఐపీసీలో, మరి బూజుపట్టిన ఆ పాత వాటిని అలాగే మరి ఇది చేస్తారా, లేదంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఎందుకంటే 9 నెలల పసి కందు నుంచి 90 ఏళ్ల పండు ముసలి మీద కూడా ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఇదని మనం ప్రతి రోజు న్యూస్ పేపర్ లో ఈ రోజున ఈ సంఘటన జరుగుతుంది కాబట్టి ఇది ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది త్వరగా మీడియా కాబట్టి కవరేజ్ ఎక్కువ వచ్చి ఆ సంఘటన ఇంతకంటే ఘోరమైన సంఘటన కూడా మరి కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి, వేరే వర్గాల్లో జరుగుతున్నాయి, అవి ఇంత ఇదికి రావడం లేదు, కానీ జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. సో మరి ఇప్పుడు ఈ సంఘటన ఇక్కడ వెళ్ళి చూసిన తర్వాత ఆ టోల్ ప్లాజా దగ్గర ఎట్లా అసలు హైవే పక్కన ఒక 500 గజాలు ఖాళీ ప్లాట్ ఉంది. ఆ ప్లాటే దిశాపాలిట శాపమైంది ఏమనిపించింది. ఎందుకంటే ఆ ప్లాట్ లో ఆ సంఘటన జరగడానికి ముందు బాగా
చెత్త పెరిగి ఉంది. ఒక పాత రేకుల చెట్టు కింద వీడియోస్ లో చూడొచ్చు, లేదా ఇన్సెట్ లో నేను పెట్టిన వీడియోలో ఆ చెట్టు రేకుల చెట్టు కనపడుతుంది. ఇప్పుడు అంతా క్లియర్ గా కనపడుతుంది, కానీ సంఘటన జరగడానికి ముందు అదంతా కూడా చెత్త చెదారంతో బాగా గడ్డి పెరిగి గుబురుగా ఉంది. తర్వాత సంఘటన ఇదయ్యాక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదంతా క్లీన్ చేయించడం జరిగింది. అలాగే ప్లాట్ కి మెయిన్ ఇదిలో ఎంట్రన్స్ లో హైట్ గా వాల్ కూడా గోడ ఉండింది. ఆ గోడ ఉండడం, చెత్త చెదారం ఉండడం, ఆ పాత షెడ్డు ఇల్లు, ఆ ప్లాట్ ఎదురుగానే కర్నూలు నుంచి ఇటు నుంచి బండి వస్తుంది. వీళ్ళు సిటీలోకి ఎంట్రన్స్ లేదు, డే టైం అంతా అక్కడ ఆపుకున్నాం. మార్నింగ్ ఎప్పుడు అక్కడ ఇది లేదు, అంటే పోలీసు వాళ్ళు తిరుగుంటే మరి బెదరగొడితే వెళ్ళిపోయి ఎక్కడో వేరే చోట ఆపుకునే ప్రయత్నాలు చేసేవాళ్ళు. మరి ఆ రోజు పెట్రోలింగ్ కూడా సరిగా జరగలేదని ఒక కంప్లైంట్ ఆరోపణ కూడా ఉన్నది. దీనికి సంబంధించి ఒక ఎస్ఏ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో చూస్తుంటే ఈ హైవే దగ్గర ఎట్లా తీవ్రంగా ఎట్లా వాళ్ళకి దొరికింది. సో టోల్ ప్లాజాకి తను గురువారం మరి ట్రీట్మెంట్ ఇస్తూ డచ్బోలి వెళ్ళడానికి బైక్ అంటే శంషాబాద్ నుంచి సిటీకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో టోల్ ప్లాజా ఉంది, అక్కడ పార్క్ చేస్తే దిశ బైక్ ని వాళ్ళు తీసేయడం తీసేస్తే, అంటే వాళ్ళు స్టాఫ్ టోల్ ప్లాజా వాళ్ళు పార్క్ చేస్తున్న ప్లేస్ లో చేస్తే వాళ్ళు ఇక్కడ కుదరదంటూ తీసేయడం జరిగింది. ఆ తర్వాత తను ఇంకొంచెం ఇదిగా అక్కడ పక్కన ప్లేస్ ఉంటే కొంచెం అక్కడ పార్క్ చేస్తూ వెళ్ళింది. ఆ పార్క్ చేస్తున్నప్పుడే ఆ సైడ్ ప్లాజాకి ఆనుకుని కొంత ఖాళీ ప్లేస్ ఉంది, అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ప్లాట్ కి టోల్ ప్లాజాకి మధ్యలో ప్లేస్ ఉంది. ఆపుకోవడానికి సరిపోయేంత ప్లేస్ ఉంది. ముందుకట్లా కొంత ఎంటే ఏదో రోడ్డు ఉందంటే అది జనసంచారం, వాహనాలు వెళ్లే రోడ్డు, అంత ట్రాఫిక్ వెళ్లేది కాదు. ఇక్కడ వాహనం ఆపుకున్నా కూడా ఆపటం అనేది మామూలుగా పోలీసు తప్పు, ఆపుకుంటే ఎవరికి అడ్డం ఉండదు, కొంత అట్లా అవకాశం దాన్ని ఆడవాడు బండి పక్కనే అంతా చూస్తే అంత చెత్త చెదారంతో 500 గజాలు సుమారుగా విస్తీర్ణంలో ఉన్న ఆ ప్లాట్ అంతా కూడా ఆ రేకుల షెడ్ కూడా వీళ్ళకి ఇది అవడం. రోజంతా మరి ఆల్కహాల్ ఇదిలో ఉండి 20-25 సంవత్సరాల్లో అందరూ కూడా ఒకటే మైండ్ లో ఉండి డే అంతా లారీ క్యాబిన్ లోనే కూర్చుని కార్డ్స్ ఆడుకుని బ్యాకాట్లు ఆడి సాయంత్రం అయ్యేసరికి 5:30-6:30 ఆ ప్రాంతంలో దిశ అక్కడ బండిని పార్కు చేయటాన్ని గమనించడం, వీళ్ళు తిరిగి తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అనేది ఆలోచించటం, వచ్చాక తనని ఇక అక్కడి నుంచి వాళ్ళ స్కెచ్ ప్రారంభమైపోయింది. అయితే వీళ్ళ చేతుల్లోకి ఎట్లా పడింది అనేది విచిత్రం మనకి, ఎందుకంటే హైవే విపరీతమైన ట్రాఫిక్, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, జనసంచారం ఉంది. 9:30 జరిగింది. దురదృష్టం ఏంటంటే తను ఆ టోల్ ప్లాజా అంటే తను వచ్చేలోపు వీళ్ళు స్కెచ్ చేసుకుని ఉన్నారుగా డ్రామా, అంటే బైక్ గాలి పంక్చర్ అయినట్టుగా చేద్దాం అంటే వీళ్ళు తీసేశారు, అది మనం పంక్చర్ చేయించుకొద్దాం అన్నట్టుగా మనమే ఆడదాం డ్రామా చేద్దాం, ఎవరేం చేయాలి అనేది వాళ్ళు ముందే ఆ వర్క్ అంతా ఇది చేసుకుని ఉండడం, దానికి తగ్గట్టుగా వాళ్ళ ఇల్లు ఇదంతా బాధ. ఇంకొక విషాదం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ హౌస్, 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ అటు కర్నూలు నుంచి వస్తుంటే ఊరు చివరిలో ఉన్న పోచమ్మగుడి దగ్గర ఈ నక్షత్ర అపార్ట్మెంట్స్ అనేది ఉంది ఊరు చివరి. ఆల్మోస్ట్ ఇటువైపు నుంచి వెళ్తుంటే మనకు రైట్ సైడ్ ఫస్ట్ వీళ్ళ అపార్ట్మెంట్సే వస్తాయి రెసిడెన్షియల్ ఏరియాస్ పరంగా చూసినప్పుడు. అంత ఇదిలో జరిగింది అది. అసలు ఏమాత్రం ఇక్కడ మనం చూస్తే మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తే అసలు ఇక్కడ ఎక్కడ జరిగింది పాపం అయ్యయ్యో అని చాలా ఇంకా వేదన కలుగు. అదే ఎక్కడో జనసంచారం లేని ప్రాంతంలో అసలు ఎవరికి తనకు సహాయ అరిసి ఇది చేసినా ఇది అనుకుంటే అదొక వే, కానీ అసలు జనాలు 9:30 టైం హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి టోల్ ప్లాజా దగ్గర జనసంచారం ఉంది అక్కడ అంత ఉన్నా కూడా వీళ్ళు తను వచ్చేలోపు బైక్ గాలి తీసుకుంటాం గాలి మేము పంక్చర్ చేయించుకొస్తామని చెప్పి ఒకటి బలవంతాన ఆల్మోస్ట్ అంటే ఈలోపు తను ఫోన్ మాట్లాడుతూ వాళ్ళ చెల్లికి ఫోన్ చేసింది 100కే ఫస్ట్ టైం తను అంటే వాతావరణం ఇక్కడ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని వాళ్ళ చెల్లితో అనడం, తన బైక్ దగ్గరికి బైక్ ఇచ్చి పంపించటం, ఆ లారీ ఆపుకుని లారీలోనే ఉన్నారు వీళ్ళంతా, ఒకటి బైక్ ముందు దిగి వెళ్ళడం వాడు నేను పంక్చర్ ఇద్దరు వెళ్ళారు ఫస్ట్ ఇద్దరు వెళ్ళి వెళ్ళడం వాళ్ళు పంక్చర్ వేస్తామని చెప్పడం
ఆ పంగ బైక్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఒక్కడే బైక్ తీసుకుని వెళ్ళి ముగ్గురు ఉన్నారు మొత్తం మళ్ళీ. తర్వాత ఈలోపు ఆరిఫ్ అనేవాడు ఆ టోల్ ప్లాజాకి ఆ లారీ ఆపిన ప్లేస్ కి పెద్ద ఏముండదు, లారీలు బస్సులు అన్ని ఒక సైడు వెళ్తూనే ఉంటాయి, చూస్తూనే ఉంటారు. మరి ఎవరికంట పడకపోవటం అనేది ఇంకా బాధాకరం. ఎందుకంటే అసలు ఎంతో ఏదో చాలా దూరం ఎవరు చూడని ప్లేస్ అనుకుంటే అది ఇదనిపిస్తుంది, కానీ అసలు ఎట్లా జరిగింది రా దేవుడా అనిపిస్తుంది. లారీ వీళ్ళు లారీ ముగ్గురులో ఉన్నారు, ఆ షెడ్లోకి వీళ్ళు వెళ్ళలేదు, ఆ షెడ్ ముందు అదే ఆ ఖాళీ ప్లాట్లోకి వెళ్ళలేదు వీళ్ళు. వీళ్ళు బండి అక్కడ నిలుపుకున్నారు ప్లాట్ ముందు, రోడ్డు పక్కనే టోల్ ప్లాజా పక్కనే వస్తుంది అది, పక్కనే నిలుపుకొని క్యాబిన్లోనే ఉన్నారు. డే అంతా వీళ్ళు ఆల్కహాల్ దాక్కుంటారు. ఆ తర్వాత ఒకడు పంక్చర్ కోసం వెళ్ళటం, మిగిలిన ముగ్గురులో తను ఇటువైపు ఉండింది అంటే గచ్చిబౌలి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చి 9:30కి బైక్ దగ్గరికి వచ్చేసరికి పంక్చర్ అయి ఉండటంతో వీళ్ళు తనకు ఏదైనా ప్రమాదం చేస్తారు అనే ఇదిని తను ఇది చేయలేకపోయింది. ఎందుకంటే బండికి పంక్చర్ గాలి పోయింది కాబట్టి తను చేసే తను డేంజర్ జరగబోతుందని గమనించే లోపే వాళ్ళు అపహరించడం జరిగింది. అది ఇక్కడ జరిగిన ఇదేంటంటే 100కి ఎందుకంటే ఇల్లు దగ్గరే ఉంది, చెల్లికి ఫోన్ చేద్దాం భయం వేస్తుంది నాకు ఇక్కడ, మరి నువ్వు టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళు అని చెప్తే టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తే అందరూ నన్ను చూస్తారు, అందరూ నన్నే చూస్తారు అనడం మరి ఇక ఆడపిల్లగా అది ఓకే, కాని ఇప్పుడు మనం ఎంత బాధపడినా అసలు చూస్తే ఏమవుతుంది అనే ఒక కోణంలో వెళ్ళి ఉంటే సేవ్ అయ్యేది, ఇప్పుడు అది జరగదు. కానీ మరి ఈ నలుగు ముగ్గురు ఒకడు చేతులు గట్టిగా పట్టుకుని ఒకడు కాళ్ళు పట్టుకొని అక్కడి నుంచి అమ్మేని దిశాని ఈ ఖాళీ ప్లేస్ లోకి తీసుకొచ్చి అందులో రేకుల షెడ్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఫస్ట్. అయితే ఆ రోజున ఆ రేకుల షెడ్ లో ఆ ప్లాట్ కి కాపలాగా ఒక తాత ఉంటాడు. ఆ తాత ఆ రోజు తాళం వేసుకుని ఎటు వెళ్ళడం వల్ల వాళ్ళు వెంటనే వాళ్ళ ప్లాన్ మార్చుకుని అక్కడే, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ రోడ్డుకి లారీ అక్కడ ఈ గేట్ వాల్ ఉంది, వాల్ ఎదురుగా లారీ ఉంది, లారీ వెనక ఈ ప్లాట్, లారీ వెనక ఈ ప్లాట్. సో ఇప్పుడు ఆ రూమ్ లోకి వెళ్లే ప్రయత్నాలు చేశారు, అది సఫలం కాలేదు కాబట్టి అక్కడే ఆ గడ్డి ఆ చెత్తా చెదారం ఉన్న ప్లేస్ లోనే తన పైన దారుణంగా మరి ఇది చేశాం. తర్వాత ఈ లోపు పంక్చర్ కోసం రెండో ఫస్ట్ టైం వాడు వెళ్ళి ఇక్కడ ఈ షాపులు లేవు అక్కడ, ఆ చుట్టుపక్కల షాపులు గీపులు అసలు ఏమి లేవు అక్కడ, పంక్చర్ వేయించుకోవడం అది జరిగే పని కాదు. వేయించాలంటే 9:30 ఆ టైంలో శంషాబాద్ టౌన్ లోకి వెళ్ళాలి, లేదంటే ఇటు మెహిదీ పట్టు కావాలి, అది అయ్యే పని కాదు. శంషాబాద్ టౌన్కి వెళ్ళాలంటే ఇటు బండిని యూ టౌన్ తీసుకొని తిరిగి రావాలి. సో అక్కడక్కడక్కడ ఈ డ్రామాలు చేశాడు అనేది అర్థమైపోతుంది. సో ఒకసారి లేదని చెప్తే రెండోసారి కూడా వెళ్దామని ఇంకోటి వెళ్ళడం, వాడి ఫోన్ నంబరు దిశా తీసుకుని ఉంది, వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే తన మీద ఇది చేసుకున్నారనే ఇది అటాక్ చేసి తనని ఇది చేసుకున్న టైం తను వాడికి ఫోన్ చేసి కూడా హెల్ప్ హెల్ప్ అని చేసినట్టుగా మనకి కాల్ రికార్డు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ ఏంటంటే దీనిని మళ్ళీ తిరిగి చెప్పాలి అసలు అవసరమా అని అనిపిస్తే నిజంగా మీరు అక్కడ గెలిచిస్తే ఎంత బాధ. అరే అసలు సంఘటన జరగడానికి ఎంతగా తెగిచ్చారు వాళ్ళు, అరే రేరే పాపం ఎంత బాధ వేస్తుంది అండి. ఇప్పుడు మనకు కలిగే బాధ కంటే ఎక్కువ బాధ అనిపిస్తుంది ఆ సంఘటనలో, ఆ సిచ్యువేషన్, ఆ లొకేషన్ లో జనసంచారం, జనాలు హైవేకి ఒక 30 గజాలు హైవేకి సంఘటన జరిగిన ప్లేస్ అయితే హైవే జనాలు ఆగరు, లారీలు బస్సులు అన్ని వెళ్తూనే ఉంటాయి. ఈ లారీ అడ్డం ఉంది రోడ్డు మీద వెళ్లే లారీ, ఈ దుర్మార్గుల లారీ అడ్డం అరిసినా కూడా ఆ పెద్ద పెద్ద వెహికల్ సౌండ్ కి బయటక వచ్చే ఆస్కారం మీద ఎంత బాధ కలుగుద్ది అండి. ఎప్పుడైనా శంషాబాద్ వెళ్ళినప్పుడు టోల్ పాస్ దగ్గర ఆగి చూడవచ్చు అక్కడ అంతా ఫ్రాక్షన్ ఆఫ్ ఇదిలో ఒక 40-50 మినిట్స్ అంతా వాళ్ళు తన అప్పగా లాక్కెళ్ళిపోవడం, తన పైన ఇది చేయడం, తనని చంపేయడం. ఆ చంపేయడానికి మనకి అనేక కారణాలు వినపడ్డాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ వినపడుతుంది ఏంటంటే తను తప్పకుండానే తనని బంద్ చేసినట్టుగా అక్కడ ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళల్లో అక్కడ ఎవరికో చెప్పినట్టుగా
అంటే వాళ్ళు అక్కలు ఒక స్థాయిలో రేంజ్ లో తాగేసి ఉన్నారు. మరి మోటార్ సైకిల్లో ఉండే ఇది అస్తమానం, స్మార్ట్ మొబైల్, దాంట్లో ఫోన్, చాలా కారణాలు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా పూర్తి ఇది ప్రయత్నం చేశారు. చూసిన తర్వాత ఇంత ఇంత ఎట్లా తను ప్రాణాలు కోల్పోయింది అనిపించింది. ఎందుకంటే ఇంగోడ్ పక్కన అటు ఒక వైపు బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ లో అయితే ఈ ఫ్లాట్ లో లైటింగ్ సరిగా లేదు, కనపడదు. ఆ గడ్డి చెత్తా చెదారం ఉండడం వల్ల లోపల ఏం జరుగుతుందో అనేది ఎవరికి తెలిసే ఆస్కారం లేదు. మరి ఆ రోజున ఆ షెడ్లో ఆ తాత ఉన్నా కూడా ఆ రేకుల షెడ్లో ఉంటే ఇంకెలా ఉండేదో. తనని తీసుకెళ్లినప్పుడు వాళ్ళు చేయటం, అతను అరవడం లాంటిది ఏదైనా రోడ్డుకు వచ్చి అరిస్తే, ఇక ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ మనం లెక్కేసుకోవడం తప్ప మొత్తం మీద అయితే చాలా వేదన కలిగింది. తర్వాత ఆ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళ ఇంటి పక్కనే ఉంది, సిటీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్, అక్కడికి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే స్పందించకపోవడం ఇదంతా కూడా చాలా బాధాకరం. తర్వాత మనకి రిమాండ్ మరి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇక అవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ వాస్తవంగా ఆ రియల్ ప్లేస్కి వెళ్ళి చూస్తే అరే ఇక్కడ అసలు ఈ సంఘటన ఎంత జరిగిందంటే నమ్మలేము. తన ఇది అదృష్టాలు దురదృష్టాలు అనలేము, కానీ ఆ దుర్మార్గులు ఆ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవటం జరిగింది. అంటే అక్కడ హైవే పక్క ఖాళీగా ఉన్న ఒక 500 గజాల ప్లాట్, ఖాళీ ప్లాట్, ఆ రేకుల షెడ్డు ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రేరణ ఇచ్చినాయి. తను కూడా ఒక్కతే ఉండడం, కొంచెం అమాయకంగా ఉండడం, ఎవరు తన పక్కన మగవాళ్ళు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ సంఘటన ద్వారా కొన్ని నొక్కి చెప్తున్నట్టు. ఆడపిల్లలు తమ రక్షణ పట్ల సెల్ఫ్ కాన్షియస్ గా ఉండాలి, చాలా యాక్టివ్ గా ఉండాలి, అవసరం అది. 100కి ఫోన్ చేయకపోవడం సరే, అది మరి ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారనే నమ్మకం కలిగి ఉంటే చేసేదేం, కానీ ఇదంతా కూడా ఈ సంఘటన అనేది కొన్ని చేదు నిజాలని కూడా చెబుతుంది. వాస్తవంగా మరి చాలా బాధాకరం. దేశవ్యాప్తంగా చిత్రం ఏంటంటే మరి ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు మరి తిరుగుతుంటారు అని చెప్పి అంటారు. అలాగే మనకి స్త్రీలకి మన వేదాలు కానీ అన్ని ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతగా. కానీ ఈ రోజున జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే 9 నెలల పసిబిడ్డ నుంచి 90 ఏళ్ల పండు ముసలి వరకు వాళ్ళపై జరుగుతున్న ఇది చూస్తుంటే మనం కారణాలని అన్వేషించి వాటికి రూట్ కాజెస్ ఏంటి అనేది దీంట్లో మరి ఈ మీడియా, సోషల్ మీడియా, ఈరోజు యూట్యూబ్ కానీ వెబ్సైట్లు కానీ మంచిగా ఉపయోగించుకున్న వాళ్ళకి మంచి ఓకే, వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉండదు, కానీ అందరూ మంచిగానే ఆలోచించరు కదా. ఈ రోజున మరి టీనేజ్ పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నప్పుడు లేదంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ రోజున జేబులో 100 రూపాయలు లేకపోయినా 10,000 రూపాయల ఫోన్ అయితే ఉంటుంది, దానికి ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో యూట్యూబ్ ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. ఇక ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎప్పుడు ఇదిగా ఉంటూ డబ్బులు దండిగా ఉన్నప్పుడు ఆల్కహాలు అందో ఇటువంటి గ్యాంగ్, ఈ 4 గ్యాంగ్ లాంటి వాళ్ళు కోకొల్లలో. సో ఈ సంఘటనలు వీటన్నిటికి కూడా మరి రూట్ కాజెస్ ఆలోచించాలి. కేవలం ఇప్పుడు ఈ పర్టికులర్ సందర్భంలో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి వాళ్ళకి ఏదో ప్రొటెక్షన్ అని అవి అయితే పర్మనెంట్ సొల్యూషన్ అయితే నేను అనుకోవట్లా. ఎడ్యుకేషన్ అది కొంతవరకే ఏదో ఒక చిన్న గుడ్లో మెల్ల బాపత్తి తప్ప సిస్టంలో మేజర్ మార్పులు రావాల్సిందైతే ఆడపిల్లలు ఈ మగపిల్లల్ని పెంచే విధానంలోనూ, అసలే పితృస్వామిక వ్యవస్థ, ఈ దిక్కుమాలిన వ్యవస్థ మూలంగా మరి ఇంట్లోనే తల్లిదండ్రులు, ఈవెన్ తల్లే, అబ్బాయి అమ్మాయి ఉంటే తల్లే చాలా మంది తల్లులు వాడు ఒక పెద్ద కింగ్ అయినట్టుగా, ఈమె ఒక బానిస అయినట్టుగా బిడ్డ ఆడబిడ్డ నువ్వు ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోయేదానివే. నాకు ఎన్నో చూస్తుంటా నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ యాటిట్యూడ్, అదొక దుర్మార్గమైన యాటిట్యూడ్. అట్లా ట్యూన్ చేయబడి ఉన్నారు వాళ్ళు, తల్లులే ట్యూన్ చేయబడి ఉన్నారు. సో వాళ్ళ ట్యూనింగ్ మారాలి. దానికి తగ్గట్టుగా ఈ సీరియల్స్, సినిమాలు, మరి ఈ వాట్సాప్ షేరింగ్లు ఏంటి వస్తున్నదంత విషం.
మరి వీటి నియంత్రణకి ప్రభుత్వం ఖచ్చితంగా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఒక బిడ్డ దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది దిశ. మరి ఈ దిశ దేశానికి ఆడపిల్లల రక్షణకు సంబంధించి ఒక దిశని ఏర్పాటు చేయడంలో మరి తన తన మరణం తన దారుణమైనటువంటి మరణం ఇది ఒక ఒక గొప్ప ఇదికి పునాది వేస్తుందేమో. తన మరణాన్ని అది నిర్భయ సంఘటన తర్వాత మరి అదే స్థాయిలో దేశం మొత్తాన్ని కదిలించినటువంటి సంఘటన ఇది. మన దిశ మరణం సంఘటన అనేది అత్యాచారం హత్య సంఘటన అనేది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం మరి చట్టాల విషయంలో ఆడపిల్లలకి సంబంధించి పరిరక్షణ విషయంలో ఎటువంటి చట్టం తీసుకొస్తారు ఏంటి అనేది ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. చూద్దాం మరి ప్రభుత్వాలు ఎప్పుడు చెప్పినట్టు ఏదో చేసినట్టుగా ఒక టెంపర్ అంటే ఇప్పుడు ప్రజలు ఒక టెంపర్ లో ఒక బాధలో ఉన్నాము వీళ్ళు చల్లారి పడిపోద్ది ఆ తర్వాత మళ్ళీ మామూలేలే అని అదే పందాన్ని కొనసాగిస్తారా? లేదు, ఖచ్చితంగా ఈ ఈ బిడ్డ మరణం వృధా కాకూడదు, ఈ జరుగుతున్న ఘోరాలను ఆపాలి అనే మరి వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా రాజకీయ సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యపడుతుంది. దీనికి కావాల్సింది రాజకీయ సంకల్పమే అని చెప్పి ఆయన నొక్కి ఒక్కాణించడం కూడా మనం చూసాం. మరి ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, మరి ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఆంధ్ర ప్రభుత్వం, ఇలాగ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాల విషయంలో మార్పులు ఏ రకంగా ఉమెన్ ప్రొటెక్షన్ కి తీసుకొస్తాయి అనేది ఇప్పుడు మనం ఆసక్తిగా చూస్తున్నాం. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం.